తయారు చేయాలో చూపిస్తాను. కొత్త నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుందండి. సో ముందు పిండి కలుపుకుందాం. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా వాము, 1 పించ్ పసుపు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటే పిల్లల్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇలా పొడుగున ఏ గ్లాస్లోకైనా మీరు తీసుకోండి. దీన్ని 1-10 నిమిషాల వరకు నానబెట్టుకుందాం. దీనిలోకి మనము మిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి చేరి మీరు సాల్ట్ని కానీ ధనియాల పొడిని కానీ పెట్టుకోవచ్చు. నేను ఇందులో ఆరెంజ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈ విధంగా గ్లాస్లో పిండి తీసుకున్న తర్వాత ఈ పిండిని మధ్యలో పెట్టుకొని దీని విధంగా లోపలికి నుంచి ఈ విధంగా వేసుకోవాలండి. తక్కువ పిండి ఉన్నప్పుడు ఈ గ్లాస్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒకవైపు కాళ్ళ తర్వాతనే టర్న్ చేసుకోవాలండి. మీరు వేసిన వెంటనే కనుక టర్న్ చేస్తే అవి విరిగిపోతాయి, షేప్ కరెక్ట్గా రాదు. ఇదగా 2 సైడ్లా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా 2 గంటలకు కాలం తర్వాత తీసేస్తున్నాం. ఇంకా బాగా వచ్చా చూస్తున్నారా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.